ప్రశాంత్తో పాటు అతని సోదరుడు రాజుని సైతం పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో దాదాపు 6 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించారు. ఈ నెల 17 హైదరాబాద్లోని అన్నపూర్య స్టూడియోస్ వద్ద ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత విజేత ప్రశాంత్ కు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు స్టూడియో వద్దకు చేరుకుని నడి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. దీనివల్ల అంతా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. సో బిగ్ బాస్ కి సంబంధించిన టైటిల్ గెలిచినటువంటి ఆ సంతోషాన్ని మిగల్చలేదు. అయితే ఈ విషయంలో అందరూ కూడా ఎంతో షాక్ అవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మరి బిగ్ బాస్ లో గెలిచిన ఆ టైటిల్ వల్ల ఉపయోగం లేదని, మా బిడ్డల్ని కాపాడాలంటూ మరి తల్లిదండ్రులు బోరున వెలిపిస్తున్నారు. టైటిల్ అని చేతిలో పెట్టి బయటకు వచ్చిన వెంటనే లాక్కున్నట్టుగా అనిపిస్తోందని, అసలు ఎవరు చేసిన దానికి మా బిడ్డలకి ఏమి సంబంధం అని, వాళ్ళు రమ్మంటే వచ్చారు, వాళ్ళు బస్సు ఎక్కమంటే ఎక్కారు, అలాగే ఇంకా కార్ ఎక్కమంటే ఎక్కారు, ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇచ్చారు. ఒక మనిషిని చూడకుండా ఆయన్ని ఎంతగానో టార్గెట్ చేశారు. కొడుకుగా పుట్టినందుకు గర్వించేటువంటి నెక్స్ట్ సెకండ్ కే ఇలా జరిగిందంటూ కన్న తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ విలపిస్తున్నారు. చేతికొచ్చిన కొడుకులు ఇలా జైలు పాలవడం నిజంగా బాధాకరంగా ఉందని, అసలు ఏం చేయాలో తోచలేనటువంటి పరిస్థితి. మా కష్టాలను తీర్చేవారే లేరా, మాకే బహుమతి వద్దు, ఏ డబ్బులు వద్దు, మాకు అసలు బిగ్ బాసే వద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పటికే ప్రశాంత్ కి సంబంధించిన విషయంలో మరి జడ్జి దగ్గర కూడా వాళ్ళని సబ్మిట్ చేశారు. సో ప్రశాంత్ తో సోదరుడు రాజుకి కూడా 14 రోజుల రిమాండ్ జడ్జి విధించారు. అర్ధరాత్రి ప్రశాంత్ అతని తమ్ముని చెంచల్ కూడా జైలుకి తరలించారు. రైతు బిడ్డగా కామన్ మ్యాన్గా సీజన్లోకి ఎంట్రీ ఇచ్చి 105 రోజుల పాటు ఉండి మొత్తానికి ఆయన విన్నర్గా నిలిచారు. కానీ ఇప్పుడు జరిగిన పరిస్థితులు చూస్తుంటే ఎవరైనా సరే కన్నుతడి పెట్టించాలనే ఉంది. అయితే దీనంతటికీ కారణం ఏంటి అనేది మాత్రం తెలియలేదు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అయితే బస్సుల ధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. క్రమశిక్షణ రాహిత్యం కింద మరి ఈ సెక్షన్లో నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.